రాష్ట్ర ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా అని కాదు చట్టానికి చంద్రబాబు అయినా ఒకటే ఏ బాబు అయినా ఒకటే చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది దానిలో చంద్రబాబుకు ముందే కలొచినట్టు ఉంది అరెస్ట్ చేస్తారని ఏదాని సమాచారం ఎలా వచ్చిందో మనకు తెలియదు తప్పు చేశాడు కాబట్టి ఆయనకి భయం వేస్తున్నట్టుగా నాకు అర్థమవుతుంది కాబట్టి చట్టానికి ఎవ్వరు అతీతులు కాదు చట్టం తన పని తాను చేసుకుపోతుంది చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయవలసినటువంటి అవసరం ఉంటే అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేయవలసిన అవసరం లేకపోతే అరెస్ట్ చేయరు ఇంతే వాళ్ళ నాన్న నా మీద 21 కేసులు పెట్టాడు ఒక్క దగ్గర నిరూపించాడా ఏన వల్లే అవుతుందని చెప్పేసి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టారు ఎవరు నిరూపించారు చంద్రబాబుకి ఎందుకంత భయం నాకు అర్థం కాలేదు చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తున్నాం చట్టానికి అడ్డం వస్తే ఆయన కూడా అరెస్ట్ చేస్తారు దానిలో ఏమీ సందేహమే లేదు ఎవరు ఎన్ని కేసులు పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఊరినే సవాళ్ళు చేసే కార్యక్రమాలు చేస్తే ఎవరు కూడా సహిస్తూ ఊరుకోరు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వాగటం ఇష్టం వచ్చినట్టుగా పనులు చేయటం ఆధారాలు లేనిదే ప్రాథమికమైనటువంటి ఆధారాలు ఫ్రేమ్ ఆఫ్ ఐసి లేకోకుండా ఎవరి మీద ఏ విధమైనటువంటి కేసులు పెట్టరు నిరూపణ అవుతాయా కావా దట్ ఇస్ ద డిఫరెంట్ మ్యాటర్ చంద్రబాబు నాయుడు గారి మీద అనేకమైనటువంటి ఇన్వెస్టిగేషన్లు చేసి కదా ఇవాళ ముడుపులు తీసుకున్నాడు 118 కోట్ల రూపాయలని కదా జరుగుతుంది ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది కదా సమాధానం చెప్పడే వెళ్ళడే భయమా ధైర్యవంతుడా ధైర్యవంతుడైతే చట్టానికి చెప్పినట్టుగా ముందుకు వెళ్ళాలి కానీ నన్ను అరెస్ట్ చేస్తారని సింపతి పొందేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఇట్లాంటి సింపతీలు పొందేటటువంటి రోజులు కావిది చంద్రబాబు తప్పు చేస్తే శిక్ష పడకు తప్పదు తప్పు చేయకపోతే వదిలిపెట్టక తప్పదు ఎవరికైనా సర్వీస్ చేసే వాలంటీర్లు ఏమో పవన్ కళ్యాణ్ దొంగలు అన్నాడు ఇప్పుడు దొరికిపోయిన చంద్రబాబు గురించి ఏంటి సార్ మాట్లాడలేదు మీకు తెలియదా చంద్రబాబు దొంగ అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోడు ఆయన హీరోనే అంటాడు వాళ్ళిద్దరికీ ఉన్న బంధం సంబంధం అలాంటిది చంద్రబాబు డైరెక్ట్గా 118 కోట్లు ముడుపులు తీసుకున్నాడని ఫ్రేమ్ ఆఫీసీ కేసు ఉన్నా పవన్ కళ్యాణ్ గారు మాత్రం నోరు విప్పరు అది వారికి ఉన్నటువంటి బంధం సంబంధం ఓకే వాళ్ళకి రాక్షస పాలనలా కనిపిస్తుంది ప్రజలకేమో చక్కని పాలనలా కనిపిస్తుంది వాళ్ళ బాబు కొడుకులకి ఇద్దరికి రాక్షస పాలనలా కనపడుతుంది ప్రజలందరికీనేమో సంక్షేమ పాలనలా కనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళుంటేనే మంచి ప్రభుత్వం వాళ్ళు తప్ప ఎవరైనా ఉంటే అది రాక్షస ప్రభుత్వం అసలైన రాక్షసులు వీళ్ళిద్దరు ఒకడు పెద్ద రాక్షసుడు ఒకడు పిల్ల రాక్షసుడు ఇంకోటి దత్త రాక్షసుడు వీళ్ళందరూ ఓకే